కృష్ణయ్య హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్ ని రూరల్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన 6 ఏళ్లలో కృష్ణయ్యపై నిందితులు రెండు సార్లు హత్య ప్రయత్నం చేసి విఫలమైనట్లు వెల్లడించారు. కృష్ణయ్యని హత్య చేసేందుకు ఆయుధాల కొనుగోలుకి 3000 మెంటల్ స్ట్రీన్ ని ఇచ్చిన కోటేశ్వరరావు ఇచ్చినట్లు వెల్లడించారు. హత్య తర్వాత నిందితులకి కోటేశ్వరరావు 50000 ట్రాన్స్ఫర్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. సిపిఎం ఇలాకాలో టిఆర్ఎస్ ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రత్యర్థులు ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.